సూపర్ అండి, బాగుంది. మైండ్ మంచి మైండ్ గేమ్ సినిమా, చూస్తే మంచి ఫన్ గా ఉంటుంది సినిమా. మోసగారు మోసగారు సూపర్, కాజల్ యాక్షన్ సూపర్ అండి, బాగుంది. విష్ణు సినిమా చూసామమ్మా, చాలా బాగుంది. విష్ణుది అక్క తమ్ముడుగా చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఇక మా అమ్మాయి అల్లుడు మేము అందరం వచ్చాం, చాలా బాగుందండి మూవీ. చాలా డిఫరెంట్గా ఉంది, సిస్టర్ అండ్ బ్రదర్గా ఇచ్చారు కదా. కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైం ఇలా సిస్టర్ రిలేషన్తో ఇవ్వడంతో మూవీ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు జరిగే ఫ్రాడ్స్తో ఇది ఒక మూవీలో ఎలా ఫ్రాడ్స్ దొరుకున్నాయనేది మనం తెలుసుకోవచ్చు. చాలా బాగుంది విష్ణు అండ్ విష్ణు గారు అండ్ కాజల్ అగర్వాల్ యాక్టింగ్ చాలా బాగుంది. సునీల్ బాగుంది, బాగుంది. మోసగాళ్ళు అదిరిందన్నా, చాలా మంచి మూవీ, అందరూ చూడాలి. అందరూ చూసి ఎలాంటి సినిమా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఆయన స్ట్రాటజీకి మించి కొంచెం డబ్బు ఖర్చు పెట్టాను, ఆయన ఇంటర్వ్యూస్ చెప్తూనే ఉన్నారు. ఒక మంచి క్యారెక్టర్ ఆయన చేశారు ఈ సినిమాలో విష్ణు, క్యారెక్టర్ వైజ్గా ఒక కాజల్ అగర్వాల్ని తీసుకోవడం కానీ, సునీల్ శెట్టి గారిని, ఇలా నవీన్ చంద్ర, నవదీపు, ఒక పాన్ ఇండియా మూవీ, ఒక మల్టీ స్టారర్గా సినిమా చాలా స్పాన్ ఉన్న మూవీ అండి. ఇది అందరూ చూడాల్సిన సినిమా. ఒక సస్పెన్స్, యాక్షన్, అలాగే కామెడీ కూడా. కథలో వైవా హర్ష కామెడీ కానీ, ఇలా నవదీప్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందరికీ నచ్చింది ఖచ్చితంగా. సినిమాలో మెయిన్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మేకింగ్ వాల్యూస్. ఈ సినిమాకి 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టారంటే అసలు ఏముండొచ్చు ఈ సినిమాలో అంటే, అంత బాగా రిచ్నెస్గా తీశారు సినిమా, ఎందుకు ఖర్చు అవ్వదు అనిపించింది. ఖచ్చితంగా ఈ సినిమా అందరూ చూసి ఒక కాజల్ అక్క క్యారెక్టర్ చేస్తుంది ఎలా ఉండదు వీళ్ళిద్దరి మధ్య అని అనుకుంటే, వాళ్ళిద్దరు బాగుండింగ్ చాలా బాగా చూపించారు. క్లైమాక్స్లో సీన్లు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ చూపిస్తే మనకి అనుకో ఆటోమేటిక్గా ఒక ఫీలింగ్ వచ్చింది, మన కళ్ళమని నీళ్ళు కూడా వస్తుంది. అంత బాగా వాళ్ళిద్దరూ తిరక్కొట్టేసి అసలు బోర్ అనే ఫీలింగ్ నాకు రాలేదు. మోసగాళ్ళు మూవీ చూసాం, ఏంటండి సినిమా బాగుందండి. విష్ణు కాజల్ బ్రదర్ అండ్ సిస్టర్గా బాగా యాక్ట్ చేశారు, చాలా న్యాచురల్గా ఉంది. రియల్ స్కామ్ని తీసుకొని చేశారు, సో అందరూ చూసి అవేర్నెస్ పెంచుకోవాలని ఈ సినిమా తీశారు. నచ్చింది అంటే బేసికల్గా స్టోరీ నచ్చింది, అంటే రియల్గా జరిగింది కాబట్టి పీపుల్ మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి స్టోరీస్ రావాలనే అనుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకొని రియల్గా ఇండియాలోనే చాలా స్కామ్స్ జరిగాయి, సో దాని గురించి ఇంకా తెలుసుకోవాలని పీపుల్కి రిక్వెస్ట్ చేస్తున్నాను.